ఇయాల కేసీఆర్ ను చూసిన నేను ఇన్నేళ్ల నుంచి కూడా చూస్తున్నా ఎందుకో ఎందుక అంత మమకారం ఆ కుర్చీ మీద ఎందుకు అంత ప్రేమ ఏంది అసలు ఎప్పుడుకుంటావా ఉండవు కదా ఎక్కడే ఓ రోజు పోవాల్సినోడు ఓ రోజు ముందు ఓ రోజు వెనకాల అంతదానికి ఇంత భయం ఎందుకు కేసీఆర్ నీకు అసలు అదేంది అప్పుడప్పుడు చెప్తుంటాడు దానిది పదవులని ఇట్లా దేంతోనే ఇసిరేసిన ఎడంకాలు చెప్పుతోతామానా ఏదో అంటాడు కదా గడ్డిపోసుదా గడ్డిపోసుతో సమానం అని ఆయన పదవులు గడ్డిపోసుతో సమానం అన్నాడు మరి ఇప్పుడెందుకు గంత భయపడుతున్నావు స్వామి ఏమైంది నీకు ఏమైంది చెప్పు అసలు ఏంది నీ భయం ఏంది కాబట్టి తెలంగాణ ప్రజల తరఫున దళిత గిరిజనుల తరఫున గర్జించడానికి దండు కట్టడానికి దండోర వేయడానికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు తీసుకుంది అందుకే ప్రతి టిఆర్ఎస్ శాసనసభ్యుడి ఇంటి ముందు సావు డప్పు మోగిస్తాం దళితులను ఇన్నాళ్ళు మోసం చేసినందుకు మళ్ళీ దగా చేయడానికి వచ్చిన టిఆర్ఎస్ వాళ్ళని పట్టుకొని చర్మం ఒలిచి చెప్పులు కుట్టుకునే రోజులు వస్తాయి మీ చర్మం ఒలిచి చెప్పులు కుట్టి అదే దళితుల కాళ్ళకు తొడిగించి వాళ్ళ బ్రహ్మరథం పట్టే రోజు వస్తుంది కాంగ్రెస్ పార్టీ హయాంలో రేపు 18 కొంగ రావిరాలా మహేశ్వరం నియోజకవర్గం చేవెల పార్లమెంట్ రంగారెడ్డి జిల్లాలో 18 రోజు సాయంత్రం 4 గంటలకు దండోరం మోగించబోతున్నాం ఆ తర్వాత హుజూరాబాద్ మీదనే దండెత్తుతాం నీకుంది కేసీఆర్ ఇక నువ్వు ఎక్కడికి పోతావు నువ్వు పాతాలని పోయి ఏడనైనా దాసుకో ఎక్కడికి దుర్యోధనుడు అన్ని పాపాలు చేసి మడుగులు పోయి దాసుకుంటే కూడా బయటకు తెచ్చేట్లయితే దుర్యోధనుడు వీళ్ళ నీకు అండ ఉన్నాడన్నా పట్టుకొచ్చేట్లయితే చీల్చిన రో తెలంగాణ సమాజం నువ్వు మడుగుల కాదు నువ్వు పాతాళం దాసుకున్న పట్టుకొచ్చి నిన్ను చీల్చి చెండాడుతుంది దళిత సమాజం గిరిజన సమాజం ఇవాళ ఈ సమాజానికి ఇంకా ఓపిక నశించింది ఈ సమాజం నిన్ను ఇక క్షమించదు తెలంగాణ సమాజంలో ఉన్న 30 లక్షల మందికి దళిత గిరిజనులకు ఈ దళిత బంధు పథకం లాంటి పథకం మన మా మైనారిటీలు కూడా మోహరించను మా సంగతి ఏందో చెప్పు వాళ్ళకంటే మేము పేదరికంలో ఉన్నామని కాబట్టి నీ పాపాలు పండిని శిశుపాలుడు కథ అయిపోయింది 100 అయిపోయింది ఇంకా కేసీఆర్ చేయనిక తప్పులు కూడా మిగిలేటట్లేవు ఇంతటితో కేసీఆర్ కథ ముగియబోతుంది ఈరోజు ఆయన మాట్లాడింది ఒక రకంగా రాజకీయంగా ఆయన చివరి ఉపన్యాసం రాజకీయంగా ఇంకా ఆయన పతనానికి చేరుకున్నాడు అన్ని అస్త్రశస్త్రాలు ప్రయోగించండి ఈరోజు ఆయన 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 ప్రసంగంలో ఇంకా ఏది మిగిలిన కేసీఆర్ అమ్ముల పొదిలో ఇంకేమి లేవు కారులో పెట్రోల్ అయిపోవడం కాదు టైర్లు కూడా పగిలిపోయినాయి ఇంజన్ కూడా పేలిపోయింది ఇంకా కారుకి ఏం లేదు ఇక బండి చెడగొట్టి బొంగరాలు చేసుకొని ఏనాయన పోయి చెట్ల కింద ఆడుకోవాల్సిందే కేసీఆర్ ఇక కేసీఆర్కు కారు లేదు బండి లేదు బొంగరాలు చేసుకొని చెట్ల కింద ఆడుకునే పరిస్థితి రాష్ట్రంలో దాపురించింది కేసీఆర్ మాట్లాడిన దాంట్లో పసలేదు ప్రజలకు ప్రయోజనం లేదు కేసీఆర్ మీద పోరాటం చేస్తాం ఉధృతం చేస్తాం ఈ ఉధృతమైన పోరాటంలో తెలంగాణ సమాజం కవులు కళాకారులు అందరూ కలిసి రావాలి దళిత మేధావులు ముందుకు రావాలి ఈ సమాజాన్ని వంచినోడు మోసం చేసినోడు నిత్య నిలువున దగా చేసినోడు కేసీఆర్ కాబట్టి ఈ పోరాటంలో కలిసి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాను.